అంటే చెప్పాడు, ప్రజలే నిర్ణయిస్తారు. నేను చేసింది తప్పు అయితే అప్రదిష్ట పాలవుతాను, నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే, ఆ దేవుని కరుణిస్తే, వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాం. నిర్ణయం సరే పవన్ కళ్యాణ్ ఒకసారి చెప్పి నేను చెప్తున్నాను. మ్యారేజ్ పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు, ఇది నేరం కాదు. సుప్రీంకోర్టు డెసిషన్, ఆ డెసిషన్ ప్రకారం, ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుందే తప్ప పిల్లలు తలెదలుగుతుంది కాబట్టి నాకు దాపరించి. రామారావు గారు లక్ష్మీ పార్వతికి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టమని చేసుకున్నారా? ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారు. ఎత్తి లేని పరిస్థితులే చేశారు. అంటే నేను అతనికి దయచేసి సీట్లో తెచ్చాను అనుకోండి. మహానుభావుడు, పెద్ద ఆయన, దైవ స్వరూపుడు. నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్, విద్యార్థి ఫ్యాన్. ఆయన జీవితం అంతా చదివేందుకు నాకు ఇష్టం. అలాంటి రామారావు చాలా అసలు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ. ఆవిడ గురించి మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మరి ఆవిడకు ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో, నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది. ఏమి ఈ 25 ఇయర్స్లో శ్రీని గారు చాలామంది లేడీస్తో పాలిటిక్స్లో, చాలామంది పొలిటీషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. చాలామంది ఎంపీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు, అందరూ లేడీస్ ఉంటారు. ఎప్పుడు చాలామందితో లేడీస్తో మాట్లాడతారు, మరి అందరు లేడీస్తో మాట్లాడితే నన్నే ఎందుకు ఆవిడ ఇచ్చేయాలి, ట్రాప్ చేయాలి? ఆవిడ నన్ను ట్రాప్ చేసింది, నేను శ్రీని గారిని ట్రాప్ చేయడం కాదు. ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టికెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ. నేను అవన్నీ ట్రాప్ చేయలేదు. ఏమండి, రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి. మొన్న ఎలక్షన్లో ఫస్ట్ ట్రిప్ నిలిచిన వాళ్ళు కూడా గెలిచారండి. అంత లక్ అండి. రాజకీయం మా చిన్నప్పటి నుంచి ఉంది. రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయగలరండి. దాంట్లో ఏముంది? పూర్వం నుంచి మాకు వచ్చింది ఇవన్నీ. ఎందుకండి కబుర్లు? ఇప్పుడు ఓకే, మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు, శ్రీని గారిని ట్రాప్ చేశారని. శ్రీని గారిని ట్రాప్ చేయాల్సిన అంత అవసరం నాకేముంది? మార్నింగ్ ప్రెస్ మీట్లో వాణి గారే చెప్పారు, ఫైనాన్షియల్ క్రైసిస్లో మేము ఉన్నాము, శ్రీని గారు ఒక షర్టు బనియన్తో వచ్చారు, అతనికి ఏమీ లేదు అని చెప్పారు. మరి ఏమీ లేనప్పుడు, అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం నాకేముంది? ఒక 60 ఇయర్స్ అతన్ని, ఏమీ లేని అతన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫైనాన్షియల్గా మేము వెల్ సెటిల్డ్, మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్, మా హస్బెండ్కి ఒక 10-15 lakh శాలరీ వచ్చేది, మా మాయగారు వెల్ సెటిల్డ్. సో ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు ఏముందండి సౌమ్య గారు, చెప్పండి. అదేనండి, ట్రాప్ చేయడానికి చిన్నపిల్లలా అని అడుగుతున్నాను నేను. శ్రీని గారు ఏమైనా చిన్నపిల్లడా? ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు. ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ 25 ఇయర్స్లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి. ట్రాప్ చేస్తే పడిపోయేవాళ్ళు తమ తండ్రి తండ్రి అన్నారు కదా. ఈ 2 ఇయర్స్లో తండ్రి ఎక్కడున్నాడో, తిన్నాడా, ఉన్నాడా, ఇల్లుందా, ఎక్కడున్నాడో, ఏ రోడ్డు మీద ఉన్నాడో ఎవరికైనా తెలుసా? చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతను ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి. అతను ఎలాంటి సిచ్యువేషన్లో ఉండేవాడో కొన్ని రోజులు రోడ్డు మీద ఉన్నారు. ఆ విషయం తెలుసా పిల్లలకి? మరి అప్పుడు ఏమయ్యారు పిల్లలు? అది తండ్రి కోసం వాళ్ళు, అది వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అది మీరు వాళ్ళకైతే, శ్రీని గారికి అడిగితే మీరు చెప్తారు అక్కడ ఏం జరిగింది. నేను ఆ సిచ్యువేషన్లో లేను. నేను నాకు తెలిసింది ఏమంటే 2 ఇయర్స్గా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్డు మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది. ఈవెన్ ట్రాప్ చేస్తే ట్రాప్ చేసి అంటారు కదా, ఎందుకు వస్తుంది?